सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरं। హరిం భగవత్పాదులు ఎవరండి అంటే, ఇప్పుడు మనం చేసిన మొదటి ప్రేయరే దానికి సమాధానం. శృతి స్మృతి పురాణానాం ఆలయం. ఎవరండి మీ స్వామివారండి అంటే, శృతి శృతి అంటే సమస్త వేదవాంగ్మయం, స్మృతి అంటే దాని మీద బేస్ అయి పుట్టినటువంటి వాంగ్మయం భగవద్గీత ఇత్యాది. భగవద్గీత స్మృతి గ్రంథము అంటాం. శృతి స్మృతి పురాణానాం అనేక పురాణాలు, వీటన్నిటికీ కూడా షెల్టర్ ఎక్కడ స్వామి, దేనిని ఆశ్రయించి ఉంటాయి స్వామి ఇవన్నీ అంటే స్వామివారిని. శృతి స్మృతి పురాణానాం ఆలయం. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, గురువుకు ఉండే ఒక లక్షణం ఏంటండి అంటే, గురువు శ్రోత్రియుడై ఉండాలి అంట. శ్రోత్రియుడు అంటే వెల్ వెర్స్డ్, వెల్ రెడ్. గురువు గారు బద్ధకం చేయటానికి లేదు, ఎప్పుడూ కూడా అన్నింటినీ చదువుతూ ఆ జ్ఞానాన్ని అంతటినీ కలిగి ఉండాలి. సో సమస్త వాంగ్మయము కూడా భగవత్పాదులని ఆశ్రయించి ఉంటారు. శృతి స్మృతి పురాణానాం ఆలయం. స్వామి సహజంగా ఏదైనా ఉంది అంటే మనకి మత్తు వస్తుంది. మరి విద్యా గర్వం ఏమైనా మీ భగవత్పాదులు కలిగి ఉంటారండి అంటే కాదు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణ ఆలయం. అటువంటి భయం ఏమి పడవలసిన అవసరం లేదండి. స్వామి కరుణకే ఆలయం. మనం చూసిందే, ఈ మహాత్ములందరూ కూడా వారి వారి స్థాయిని వదిలి మనందరికీ జ్ఞానబోధ చేస్తున్నారండి అంటే దానికి ఏకైక కారణం కరుణ. మీమేదో అధికారములు స్వామీజీ, వివేక వైరాగ్య సమాధి శతక సంపత్తి ముముక్షత్వం ఇత్యాదులన్నీ కలిగిన దృఢమైన విద్యార్థులు కాబట్టే గురువు చెప్తున్నారు అంటే ఏం కాదు. ఆయనకి దయ కలిగింది సంఘం పైన, కాబట్టే వారు బోధ చేయటానికి సిద్ధపడ్డారు. ఆలయం కరుణ ఆలయం. నమామి భగవత్పాదం స్వామివారిని. అందుకే జనరల్ గా శంకర భగవత్పాదుల్ని పేరుతో పిలవరు, రెండు రకాలుగా సంబోధిస్తారు మన యొక్క సంస్కృతిలో శంకరాచార్యుల వారిని. ఒక పేరు ఏంటి స్వామీజీ అండి అంటే, వారిని భగవత్పాదులు అంటారు. భగవత్పాదులు అంటే వారి పాదములే భగవత్ స్వరూపం. పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా మనం పేరు పెట్టి పిలవం కదా. స్కూల్లో టీచర్ని అయినా మనం పేరు పెట్టి పిలవం, సార్ అంటాం, మేడం అంటాం. అలాగే స్వామివారిని ఎలా పిలుస్తారండి అంటే భగవత్పాద. భగవత్పాద అంటే వారి శ్రీచరణములు సాక్షాత్ భగవంతుడి యొక్క స్వరూపం. భగవత్పాదం శంకరం శంకరాచార్యం. ఈ స్వామి ఎవరండి అంటే సాక్షాత్ శంకరుడే అని చెప్తారు. సాక్షాత్తు శంకరుడే అంటే ఏదో పొగడాలని కాదు, రెండు అర్థాలు చెప్తారు దీనికి కూడా. ఒకటేంటండి అంటే, శంకరోతి ఇది శంకర.
సమస్త లోకానికి కళ్యాణాన్ని చేకూరుస్తారు కాబట్టి ఈయన పేరు శంకర్. శం అంటే కళ్యాణం, శుభం. సమస్త శుభాలకి ఆలవాలమైనది ఈ జ్ఞాన వృత్తి. ఈ జ్ఞానాన్ని ప్రసాదించే గురువు కాబట్టి ఆయన శంకరుడు అని ఒక అర్థం. రెండో అర్థం, శంకరులు అని ఎందుకు అంటారు స్వామి అండి అంటే, గురు పరంపరకే మూల పురుషుడు శంకర స్వామివారు సదాశివుడు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అంట. ఈ గురు పరంపర అంతా ఎక్కడ ప్రారంభమైంది స్వామి అండి అంటే, భగవంతుడి దగ్గరే ప్రారంభమై తీరాలి. ఎందుకండి అంటే, ఈ జ్ఞానాన్ని చెప్పబోయే మహాత్ముడు ఆయన జ్ఞాని అవ్వాలిగా మొదట. జీవన్ముక్తుడే దీని గురించి చెప్పగలడు. ఆ స్థాయి కలిగినది స్వామివారే. కాబట్టి శంకరం శంకరాచార్య సాక్షాత్తు ఆయన. భక్తి పరంగా చూసినప్పుడు స్వామివారి యొక్క అవతారమే శంకరాచార్యులు అని చెప్పుకుంటారు. నూటికి నూరు పాళ్ళు ఆ కైలాస పతే ఈ రూపంలో అవతరించాడు అంట. పెద్దవాళ్ళు చెప్తారండి, ఇది అతిశయోక్తేమీ కాదు. మనం చూస్తున్న మహాత్ములందరూ కూడా ఒక్కొక్క భగవత్ అంశ ద్వారానే వాళ్ళు జన్మిస్తారు. మనలాగా తల్లి తండ్రి వల్లనో, లేకపోతే ప్రారంధం వల్లనో, గుణకర్మల వల్లనో వాళ్ళ యొక్క జన్మలు కాదు. అవి అవతార స్వరూపాలు, లేదంటే వారిని కారణ జన్మలు అంటారు. కారణ జన్మలు అంటే ఒక పర్పస్ ఉంది వాళ్ళకి ప్రపంచంలో చేయటానికి. సో స్వామివారు రావటానికి కారణం ఏంటండి అంటే, మన యొక్క సంస్కృతిని, మన యొక్క సనాతన జ్ఞానాన్ని మళ్ళా పునరుజ్జీవింప చేయాలి అంటే, ఆ జ్ఞానం తెలిసిన మహాత్ముడే మళ్ళీ ఈయన రూపంలో రావలసి వచ్చింది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్ పాదం శంకరం లోకశంకరం. ఈరోజు ముఖ్యంగా మనం వారి గురించి చెప్పుకోవాలి అనుకునే రెండు అంశాలు అని మనం టైటిల్ పెట్టుకున్నాం. ఏంటి స్వామీజీ ఆ రెండు అంశాలు? ఒకటి, భగవత్పాదుల యొక్క చరిత్ర ఏంటి? ఆయన చరిత్రను మళ్ళీ అందరినీ మనం నెమరు వేసుకుంటాం, అందరికీ తెలిసిందే. రెండు, భగవత్పాదుల యొక్క మెయిన్ టీచింగ్ ఏంటి? బోధ. ఆయన ప్రపంచానికి చెప్పిందేంటి? ఆయన నిర్దేశం చేసిందేంటి? ఈ రెండు విషయాలు మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. లక్కీ చిన్మయా మిషన్ వాళ్ళకి శంకర భగవత్పాదులతో కనెక్టివిటీ ఉంది. అది ఎలా స్వామీజీ అంటే, ఒకసారి చెప్పుకున్నాం మనం, శంకరాచార్య పుట్టినటువంటి మాతృగృహం, మాతృగృహం అంటే వాళ్ళ అమ్మగారి ఇల్లు, అది మన చిన్మయా మిషన్కి వాళ్ళు ఇవ్వటం జరిగింది. వెలియనాడులో ఉంటుంది, దాన్నే మనం చిన్మయా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని ఇప్పుడు నడిపిస్తున్నాం. భగవత్పాదులు పుట్టిన గృహమే ఆ ఇల్లు కూడా ఇప్పటి వరకు ఒక పూజా మందిరం లాగా చిన్మయా మిషన్ వాళ్ళు సంరక్షించటం జరుగుతుంది. చాలా మంది చెప్తారు ఆ పర్టికులర్గా ఆ ఇంటిలో ఎక్కడైతే ఆయన ప్రసవం జరిగిందో ఆ ఇంటిలోనికి వెళ్ళి ధ్యానం చేస్తే ఒక అద్వితీయమైన అనుభూతిగా ఉంటుంది, అత్యంత ప్రశాంతమైన స్థితి ఉంటుంది అని వెళ్ళిన వాళ్ళందరూ చెప్తారు. భగవత్పాదుల యొక్క పితృ ఆలయం ఏంటి స్వామీజీ అండి అంటే, కాలడి. ఇది మనకు తెలిసింది. కాలడి కూడా పుణ్యక్షేత్రం, శృంగేరి మఠం వారు దానిని నిర్వహిస్తున్నారు. శంకర భగవత్పాదుల వారు పుట్టిన గృహము, వారు ఆటలాడిన ప్రాంతము, వారు స్నానం చేసిన నది అన్నీ కూడా ఇప్పటికీ ఆ రకంగానే సంరక్షించబడుతున్నాయి. మహాత్ముడు పుట్టిన స్థలాన్ని ఏమంటారో తెలుసా అండి? తీర్థం అంటారు. తీర్థం అంటే మనల్ని తరింపచేసే ప్రాంతము. అందుకే మనం ఏమంటాం, ఈ దివ్య పురుషులు ఎక్కడ జన్మలెత్తారో అక్కడికి వెళ్తాం, సేవిస్తాం, భక్తి శ్రద్ధలతో ఆ ప్రాంతాన్నంతటిని సందర్శిస్తాం. ఎందుకని తెలుసా అండి? సాక్షాత్తు భగవంతుడు నడయాడిన ప్రాంతం అది. ఇటువంటి దివ్య తీర్థంలో భగవత్పాదులు జన్మించటం జరుగుతుంది. అయితే ఆయన అవతార పురుషుడు, కారణ జన్ముడు. మహాత్ములు చెప్తారు ఆయన యొక్క జీవితం యొక్క నడవడిక అంతా కూడా శంకర భగవత్పాదులకు తెలుసు.
ఏమేం చెయ్యాలి ఎలా ఎలా చెయ్యాలి ప్రీ ప్లాన్డ్ అంటే ముందుగానే నిర్ణయించబడినటువంటి క్యాలెండర్ ఆయన ఐటినరీ రాసుకొని ఆయన జన్మ పుట్టడం జరుగుతుంది. వారి పితృదేవుల్ని వారు బాల్యంలోనే కోల్పోతారు. ఏదో శ్రేయాంసి బహువిజ్ఞాని అన్నట్టు భగవద్గీతలో కష్టాలన్నీ వాళ్ళకే వస్తుంటాయి ఎక్కువ. ఇంకా వాళ్ళ అమ్మగారికి శంకరాచార్య మీద అటాచ్మెంట్ ఎక్కువ, ఎందుకంటే ఆయన లేరు, వీడే నన్ను చూసుకోవాలి, మనమైనా ఆ పరిస్థితిలోనే ఉంటాం కదండి, కొడుకు మీదే ఆధారపడతాం. ఈ అబ్బాయికేమో ఇంత బోల్డ్ ఎంత పని ఉందే. అప్పుడు ఒకరోజు అమ్మగారిని అడుగుతారు, అమ్మ నా జన్మ అయితే దీనికి నిర్దేశించబడినది కాదు, కేవలం ఒక వ్యక్తిగా నిన్ను సేవిస్తూ తరింపచేయండి, నేను తప్పు అని అనను, కానీ దీనికి వేరే పర్పస్ ఉంది, కాబట్టి నన్ను సన్యాసాశ్రమానికి మీరు అనుమతించాలి అని అడుగుతారు స్వామి. డెఫినెట్గా అందరి తల్లిలాగే ఆమె కూడా నో, వద్రా బాబు నువ్వు సన్యసిస్తే నన్నెవరు చూసుకుంటారు, నాకెవరు లేరు కదా అంటే ఈయన డైలమాలో పడతాడు, ఎందుకంటే ఆమె అన్నది కూడా కరెక్టే. అప్పుడు కథ మనం తెలిసింది అందరికీ, స్వామివారు చిన్నతనం అప్పుడు 8 ఏళ్ళు, స్వామివారు నదీ స్నానానికి అని వెళ్ళటం, ఒక మొసలి ఆయన్ని పట్టుకోవటం, అమ్మ నేను చనిపోతున్నానని భగవత్పాదలు కేక పెడితే ఆవిడ ప్రార్థన చేస్తుంది, భగవంతుడా నా బిడ్డను కాపాడు అని. భగవత్పాదులే అంటారు, అమ్మ ఇది ఏదో మరణంతో సమానం కదా, ఎట్టాగూ నాకు మరణ ఆసన్నం అయిపోయింది, ఇలాంటప్పుడైనా నువ్వు సన్యాసం ఇవ్వచ్చు కదా అమ్మ, ఏమో దేవుడు రక్షిస్తే రక్షిస్తాడు అంటే సరే అంటది అప్పుడు ఆ మాతృదేవి. భగవత్పాదులు మొసలి లేదు ఏమీ లేదు, ఆయన హాయిగా బయటకు వచ్చి ఆ తల్లికి వందనం చేస్తాడు. ఎందుకో తెలుసా అండి, ఎవరు తన బిడ్డని లోక సేవకి కైంకర్యం చేస్తారండి, అందరికీ కావాలి, నా పిల్లలు నాకే కావాలి అండి. తేజోమయానంద్ గారు కూడా చక్కగా చమత్కరిస్తారు. ఆయన గురూజీ ఏ ఊరు ట్రావెల్ చేసిన వాళ్ళు అంటారంటే, స్వామీజీ మా సెంటర్లో బ్రహ్మచారి లేరు, మా సెంటర్లో స్వామీజీ లేరు, మీరు పంపించండి స్వామీజీ, ఇక్కడ వర్క్ బాగా జరగాలి అంటే వాళ్ళు ఉండాలి అని. గురూజీ అడుగుతారంటే, పంపించడానికి నాకేం ప్రాబ్లం లేదు, మీ పిల్లల్ని ఎందుకు పంపించరు, మీ పిల్లల్ని పంపించండి, నేను ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాను, నాకేం అబ్జెక్షన్ లేదు అంట. మా పిల్లలు అయితే వద్దు, పక్కాళ్ళు అయితే ఓకే. సో ఆమెకి కృతజ్ఞత చెప్తారు భగవత్పాదులు. భగవంతుడి యొక్క సేవకి లోక కళ్యాణాని కోసం తన బిడ్డని ఆమె ప్రసాదించారు. కానీ ఒక్క మాట తీసుకుంటారా, సరే నాయన నీ ఇష్టం చెయ్యు, కానీ ఆఖరి గడియ వచ్చినప్పుడు మాత్రం నువ్వు నా పక్కనే ఉండాలి, నిన్ను చూసే నేను ఈ ప్రాణాన్ని విడిచిపెడతాను, ఆ మాట ఇస్తే నువ్వు వెళ్ళిపోవచ్చు అని. తథాస్తు అంటారు స్వామి. అటు పైన గురువు అన్వేషణ ఇంతవరకు బాల్యం, శంకర భగవత్పాదుల చరిత్రలో ఇంతవరకు మాతృదేవితో ఉన్నటువంటి అంశం సన్యాసం. ఇప్పుడు గురువుని అన్వేషించాలి, ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తారు, శంకరాచార్య ఒక దగ్గర రాస్తారు, శాస్త్రజ్ఞోపి స్వాతంత్ర్యేన బ్రహ్మ అన్వేషణం న కుర్యాత్ అంట. మనం ఎంత తెలివైన వాళ్ళమి అయినప్పటికీ, శాస్త్రజ్ఞోపి బ్రహ్మ అన్వేషణం, బ్రహ్మ అన్వేషణం మీన్స్ ఈ బ్రహ్మ వృత్తిని అవలంబించే విధానం, స్వాతంత్ర్యేన న కుర్యాత్, ఇండిపెండెంట్గా చేయటానికి వీల్లేదంట. మరి ఎలా చేయాలి స్వామి? ఆచార్యవాన్ పురుషో వేదః, పురుషుడిని తెలుసుకోవలసిన వాళ్ళు ఎవరండి అంటే ఆచార్యవాన్, గురు ముఖతానే ఆ డోర్ ఓపెన్ అవుతుంది, గురువే ఆ డోర్ని ఓపెన్ చేస్తాడు బుద్ధిలో. ఇక్కడ అదంటే ఏంటి, ఆ వృత్తిలోనికి ప్రవేశించటం ఎలా చెయ్యగలిగే మహాత్ముడు ఆయనే. కాబట్టి గురు అన్వేషణ కోసం భగవత్పాదులు ప్రయాణం చేసి నర్మదా తీరాన్ని చేరుతారు. ఇది కూడా ఇప్పుడు క్షేత్రమే అండి. నర్మదా తీరంలో శంకర భగవత్పాదుల యొక్క గురువు గోవింద పాదాచార్య, ఆయన అప్పటికే వృద్ధులు, కానీ పెద్దవాళ్ళు చెప్తారు
ఈ కుర్రవాడు వస్తాడని ఆయన ఇంకా దేహాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నాడన్నమాట. నాకు గురువుకి ఒక అభిలాష ఉంటాదటండి. తపోవన్ మహారాజ్ గారు కూడా రాస్తారు ఆయన చరిత్రలో. హీ హింసెల్ఫ్ రియలైజ్డ్, గురువు గారు ఎవరో ఆయన కృతకృత్యతని సంపాదించారు. ఆ తరువాత వాళ్ళకి భగవంతుడు ఒక వృత్తిని పెడతాడండి. అదేంటి స్వామీజీ అండి అంటే, ఈ దీపం ఇంకొక హృదయంలో వెలిగిస్తే బాగుండు. ఏ జ్ఞానం ద్వారా అయితే మనం లబ్ధి పొందామో ఈ జ్ఞానం ఇంకొకరికి చేరితే బాగుండు అంట. అందుకే దీని గురు పరంపర అంటాం. అయితే తీసుకునేవాడు సార్థకుడు వచ్చే వరకు గురువు నిరీక్షిస్తారు. తపోవన్ మహారాజ్ గారి చరిత్రలో కూడా అలా జరిగిందండి. ఆయన ఎప్పుడూ కూడా పరమేశ్వరుడికి ప్రార్థన చేసుకునేవారు. స్వామి, ఒక్క పిల్లవాడు వచ్చినా బాగున్ను అని అనుకునేవారు తపోవన్ మహారాజ్. ఒక్క పిల్లవాడు వచ్చినా ఈ జ్యోతి అక్కడ వెలిగించేస్తాను స్వామి, అదొక్కటి నాకు కోరిక ఉంది అనుకునేవారు. ఎప్పుడైతే చిన్మయానంద గారు తపోవన్ మహారాజుని రీచ్ అయ్యారో ఆయనకు అనిపించింది, ఓకే నౌ దిస్ నాలెడ్జ్ కెన్ బి ట్రాన్స్ఫర్. ఆయన ఎంతమందికో ట్రై చేసి ఉండొచ్చు, కానీ వెజల్ ఎక్కడ ఉంది, పాత్ర కూడా ఉండాలిగా. ఈ విధంగానే గోవింద పాదాచార్య నిరీక్షణ ఫలంగా స్వామివారు కనిపిస్తారు. ఈయన గురువుని కలవక ముందు మిగతా కో స్టూడెంట్స్ అందరితో మాట్లాడతారు. అబ్బాయి అబ్బాయి, ఈయన చిన్నపిల్లడు కదండి 8 ఏళ్ళు, అబ్బాయి అబ్బాయి నువ్వెందుకో వచ్చావండి అంటే, నేను స్వామివారి దగ్గర సన్యాసం తీసుకుంటానంటే వాళ్ళు నవ్వుతారు. ఈ వయసులో సన్యాసం ఏమిట్రా, ఈ వయసులో సన్యాసం ఏమిటో నవ్వు, లేదు లేదు సన్యాసం అంటే ఏమిటో నాకు తెలుసు అంటారు భగవద్గీత. జనరల్గా మనం ఏమనుకున్నాం అంటే మెచ్యూరిటీ రావాలి అది ఇది కదా, కానీ స్వామివారి ఆన్సరే అలా ఉంటుంది, అసలు సన్యాసము అంటే ఏంటో నాకు తెలుసు అంట. సరే మీరిద్దరూ మాట్లాడుకోండి, మాకు మధ్యలో సంబంధం లేదు అని ఆయనకు చూపిస్తారు స్వామివారికి. స్వామివారి మొదట దృష్టిలోనే స్కాన్ చేసేసారు ఈ పిల్లోడిని. సాక్షాత్ శివుడే నడిచి వచ్చాడని మనస్సులో నమస్కారం పెట్టుకున్నారట గురువుకి, శిష్యుడికి. భగవంతుడా నన్ను అనుగ్రహించావా, ఇది అయిన వెంటనే నా లైఫ్ ఫుల్ఫిల్ అయిపోయింది అనుకొని ఈ అబ్బాయిని అడుగుతారు. ఏమో వచ్చావండి అంటే, నాకు నివృత్తి మార్గంలో ప్రయాణించాలని ఉంది అంట. అంటే ఆయన అంటాడు, అసలు జీవితం గురించి నీకు తెలిసిందేమిటి సన్యాసం తీసుకుంటున్నావు అంటే, అప్పుడు సన్యాసము అంటే ఏంటో భగవత్పాదులు సమాధానం చెప్తాడు. ఆ సమాధానం ఏంటో తెలుసా అండి, సన్యాసము అంటే ఆత్మస్వరూపము అంటాడు. సర్వసన్యాసి మనలో ఎవరున్నారండి, సర్వసన్యాసి ఆ ఆత్మస్వరూపం. అది అందరికీ కావలసిందే కదా గురుదేవా. నేను ఆ సన్యాసం గురించి మాట్లాడుతున్నట్టు వెల్ సెడ్, పర్ఫెక్ట్ డెఫినేషన్ నువ్వు ఇచ్చావోయ్ అని చెప్పిన తర్వాత డెఫినెట్గా నిన్ను అనుగ్రహిస్తాను, కాకపోతే ఒక పరీక్ష పెడతాను అంటారు గోవింద పాదులు. ఏంటి స్వామి ఆ పరీక్ష అంటే, అదిగో అక్కడ విష్ణు సహస్రనామం పుస్తకం ఉంది కదా, ఈ విష్ణు సహస్రనామం పైన నా టీచింగ్ లేకుండానే నువ్వు సొంతగా భాష్యం రాయి. భాష్యం అంటే కామెంట్రీ. రాసి రేపటికి నాకు నువ్వు అది చూపించు. నేను కానీ సాటిస్ఫై అయితే, నీ భాష్యం కానీ నన్ను సంతృప్తి పరిస్తే నీకు సన్యాసాన్ని నేను ప్రసాదిస్తాను అంటారు స్వామి. శంకరాచార్య మహాప్రసాదం అంటారు. ఇప్పటికీ కూడా విష్ణు సహస్రం పైన శంకరాచార్య రాసిన భాష్యమే అథెంటిటేటివ్, ప్రతిపాదికమైన నిర్వచనం. రెండో విషయం ఏంటో తెలుసండి, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఎవరైనా అడిగారనుకోండి, శంకరాచార్య యొక్క మొదటి కృతి ఏంటి అంటే విష్ణు సహస్రనామ భాష్యం. ఫస్ట్ భగవత్పాదులు రాసింది ఏంటండి అంటే విష్ణు సహస్రనామం పైన భాష్యం రాశారు. రాసి ఉదయాన్నే గురువు గారికి చూపిస్తారు. ఆయన చదువుతాడు ప్రతి మంత్రానికి ఈయన ఏ అర్థాన్ని రాశాడు. ఏమండి, ఎప్పుడైనా మీకు వీలైతే గోరఖ్పూర్ ప్రెస్కి వెళ్ళి
శంకర భగవత్పాదుల భాష్యం విష్ణు సహస్రనామం పైన ఉంటే ఇవ్వండి అని అడగండి. ఆ పుస్తకం తెచ్చుకొని మనం చదవాలి. ప్రతి మంత్రానికి దాని అర్థం ఏంటి, దాని గాఢత ఏంటో భగవత్పాదులు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 1000 మంత్రాలకి కూడా అద్భుతమైన నిర్వచనం. అది చూసిన తర్వాత ఆయనకు అర్థమైంది ఈయన చెప్పాలనుకుంటున్నది ఏంటో. సమస్త విష్ణు సహస్రనామాల సారాంశమంతా ఆయన ఏమంటాడో తెలుసా అండి, ఆ బ్రహ్మస్వరూపం. ఏదైతే ఉపనిషత్తుల్లో కీర్తించబడిందో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని, ఆ బ్రహ్మే ఈ విష్ణువు. ఇది జ్ఞాని యొక్క లక్షణం. మనం కీర్తించవచ్చు, అందులో తప్పు లేదు. శంఖ చక్ర గదాధారి ఆరే, వైకుంఠవాసి క్షీరాబ్ది శయనుడు వారే, కానీ ఆ మూల వస్తువు ఏదండి అంటే బ్రహ్మ అని నిర్వచనం చేశారు భగవత్పాదం. అది కావాలి గురువుకి. ఎప్పుడైతే ఈ భాష్యం కంప్లీట్ అయిందో అప్పుడు భగవత్పాదులకి సన్యాస దీక్షను ప్రసాదించి వారి పేరు అప్పుడు శంకరాచార్యగా వారు నామకరణం చేయడం జరుగుతుంది. శంకర భగవత్పాదులుగా మనం కీర్తించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఆయన పేరు మారింది. సో బాల్య దశ నుంచి గురువుని సమీపించి గురువు ద్వారా సన్యాసిగా మారారు. ఈ సన్యాసి యొక్క లక్షణం ఏంటి స్వామి, అసలు ఈ మార్గం యొక్క ఫైనల్ గోల్ ఏంటి స్వామి అంటే, మనలో ఉన్న ఆ సన్యాసిని చేరాలి. ఆయన ఒక్కడే సన్యాసి, మిగతా అంతా వ్యవహారమే. మనస్సుది వ్యవహారమే, బుద్ధిది వ్యవహారమే, ఇంద్రియాలు ప్రాణాలు అంతా కూడా వ్యవహారమయం. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా ఉండే ఆ సన్యాసిలో ఆశ్రయాన్ని తీసుకోవాలి. యు షుడ్ టేక్ రెస్ట్ దేర్. ఆ ప్రయాణం ఇలా ఉంటుంది అని భగవత్పాదుల జీవితంలో ఈ అంకంలో చూపించారు. అయిపోయింది. గురు బోధ ఏంటి స్వామి అంటే, అరే అబ్బాయి నువ్వు బ్రహ్మ అది చెప్పాడు స్వామి. భగవంతుడిని ఆశ్రయించి, గురువుని ఆశ్రయించి తద్వారా ఆ మూల బిందువుని చేరారు. తరువాత దీని తరువాత శిష్యుడికి ఒక బాధ్యత ఉంటుంది. అది ఎవరైనా సరే, మీరైనా సరే, నేనైనా సరే, ఇంకెవరైనా సరే, ఏంటి స్వామి ఆ బాధ్యత అంటే, గురు వాక్య పాలనం. గురువుగారు ఏదైతే మనకి బోధించారో దానిని పాలించారు. గురు వాక్య పాలనం అని గోవింద పాదాచార్య శంకర భగవత్పాదులను పిలిచి చెప్తారు, అబ్బాయి నువ్వు కేవలం దీని మీద ధ్యానం చేస్తూ కూర్చుంటానంటే కుదరదు. బాగుంటుంది చక్కగా అన్నింటినీ నియంత్రించుకొని ఆనంద సాగరంలో నిలబడటం, ఏదో టైంకి వచ్చింది తినటం, హాయిగా ఉంటుంది. కానీ నీ లైఫ్ అందుకి కాదు. నువ్వు ఒక మిషనరీగా పనిచేయాలి, ఒక కార్యదక్షుడిగా నీకు బాధ్యత ఉంది. ఎందుకో తెలుసా, ఇప్పుడు భారతీయులందరూ మన జీవనాడి అయిన జ్ఞానాన్ని మర్చిపోయారు. ఏది అయితే ఉపనిషత్తులు బోధించాయో ఆ జ్ఞానం మిస్ అయిపోయింది సంఘంలో. ఇది అయిపోతుంది కదండి, ఆచరించే వాళ్ళు ఉంటేనే ఏ జ్ఞానమైనా ప్రకాశిస్తారు. కంప్లీట్గా సొసైటీ నుంచి అది డిస్మిస్ అయిపోయి నువ్వు మరలా నీ జీవితానికి ఆ మిషనరీ టేకప్ చేసి ఈ జ్ఞాన సాంప్రదాయాన్ని, జ్ఞాన ధర్మాన్ని మళ్ళా నువ్వు ప్రతిష్టాపన చెయ్యాలి. ఒక జీర్ణమైపోయిన మందిరాన్ని ఎలాగైతే పునరుత్తేజం చేస్తామో, జీర్ణమైపోయిన ఈ భారత జ్ఞానానికి నువ్వు ప్రాణాన్ని పొయ్యాలి. ఇది నీ జీవిత లక్ష్యం, గుర్తుపెట్టుకో. ఇది నా బోధ, గో ఆ పని మీద ఉండు ఈ రోజు నుంచి అని పంపించిస్తారు. శంకర భగవత్పాదులు పంపించిన తర్వాత ఆయన జీవితాన్ని కూడా, శరీరాన్ని కూడా వదిలేస్తారు. ఎందుకంటే ఇంక ప్రాజెక్ట్ అంతా ఈ పిల్లోడు టేకప్ చేస్తాడు. ఆయన లైఫ్ ఫుల్ఫిల్ అయిపోయింది. అందుకే పెద్దవాళ్ళు చెప్తారండి, సరైన శిష్యుడు దొరికిన వరకు కూడా గురువు జీవితం ఫుల్ఫిల్ అవ్వదట. వాడు దొరికిన తర్వాత ఈయనకి ఆ భావం కలుగుతుంది, ఓకే ఐ పాస్ దిస్ టార్చ్ టు హిమ్, దెన్ హీ విల్ క్యారీ.
ఆ ప్రాయంలో అప్పటికి శంకర భగవత్పాదుల వయస్సు 8 ఏళ్ల టైంలో ఆయన సన్యాసాన్ని స్వీకరిస్తారు. అయితే ఆయన మిషనరీకి ప్రధానమైన వెన్నుపూస ఏంటి స్వామి జండి అంటే విద్య. ధనం కాదు, శంకరాచార్య స్థాపించిన ఈ మిషనరీకి మూల వస్తువు ఏంటి స్వామి అంటే విద్య. ధనము కాదు, బలము కాదు. మా ఆచార్యజీ ఎప్పుడూ అనేవారు, చాలా మంది వారి వారి యొక్క మతాన్ని స్ప్రెడ్ చేస్తాం కదా, ఆయన మాట అనలేదు కానీ కొందరంట కత్తి పెట్టి స్ప్రెడ్ చేశారంట మతాన్ని. బలం, కొంతమంది ధనాన్ని పెట్టి స్ప్రెడ్ చేశారంట. కానీ శంకరాచార్య పట్టుకున్న ఎలిమెంట్ ఏంటి స్వామీజీ అండి అంటే విద్య. అందుకే ఆయన మిషనరీ అంతా జ్ఞానం చుట్టే తిరుగుతారు. ఇందులో విద్య, ఇందులో ధనవంతులు బలవంతులు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు, దట్ ఈస్ నాట్ ఏ ప్రైమరీ రోల్. చెప్తున్నది అర్థం చేసుకుంటున్నామా, ఆ లైన్లో మనం ఆలోచించగలుగుతున్నాం, ఇదే పెట్టుబడి. కాబట్టి ఈ విద్యలన్నిటికీ ఆ రోజుల్లో ఆలవాలమైన నగరం ఏంటి స్వామీజీ అండి అంటే వారణాసి, కాశీ. ఇప్పటికీ కూడా మహాత్ములు చెప్తారు, ఇప్పటికీ కూడా మనకేదైనా మన సనాతన వాంగ్మయంలో బెస్ట్ ఎక్కడ దొరుకుతుంది అంటే కాశీలో దొరుకుతుంది. అన్ని రంగాలకి చెందినటువంటి సాహితీవేత్తలు విద్వాంసులు అందరూ కూడా కాశీలో ఉండేవారు. ఆల్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ, మనదొక్కటే కాదు, యోగం నేర్చుకోవాలనుకోండి కాశీకి వెళ్ళాలి, సంస్కృతం నేర్చుకోవాలనుకోండి కాశీకి వెళ్ళాలి, లేదు స్వామీజీ కర్మకాండ మాకు కావాలి పర్ఫెక్ట్గా చెప్పే గురువు ఎవరు స్వామి, కాశీ, కేరా ఫెడరస్ కాశీ. అన్ని సిద్ధాంతాలు వాళ్ళు ఉండేవారండి, మనల్ని వ్యతిరేకించే సిద్ధాంతాల వాళ్ళు కూడా హాయిగా ఉండేది కాశీలోనే. సో అక్కడికి భగవత్పాదులు మకాంని మారుస్తారు. మకాంని మార్చి ఆయన విద్యాభ్యాసము, ఆయన ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. ఏంటి స్వామీజీ ఆయన ప్రాజెక్ట్ అంటే, అందుకే పెద్దవాళ్ళు చెప్తారు శంకర భగవత్పాదులు అంతటి మేధావి ఎవ్వరూ లేరు, అమోఘమైన జ్ఞాన సంపద. అందుకే చదవాలి ఆయన లిటరేచర్, ఆయన రాసిన ప్రతి భాష్యాన్ని చదివి అర్థం చేసుకోవాలి. అది భగవద్గీత పైన కావచ్చు, ఉపనిషత్తుల పైన కావచ్చు, బ్రహ్మసూత్రాల పైన కావచ్చు, వివేక చూడమని లాంటి గ్రంథాలే కావచ్చు. వి మస్ట్ రీడ్, లేకపోతే ఈ షెల్ ఓపెన్ కాదు. త్వరపడి త్వరపడి చదవాలి, మామూలుగా కాదు, బద్ధకంతో కాదు. శంకరాచార్య చేసిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏంటి స్వామి అంటే ప్రస్థానత్రయం పైన ఆయన భాష్యాన్ని రాస్తారు. ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. ఎన్ని ఉపనిషత్తుల మీద శంకరాచార్య భాష్యాన్ని రాశారు స్వామి అంటే 11 అంటారు కొంతమంది, 10 అంటారు కొంతమంది. ఎందుకంటే మన హిందూ సంస్కృతిలో ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, పూర్వం రోజుల్లో ఇప్పుడున్నట్టు కరెక్ట్గా డేటింగ్ ఫైల్ చేయటము ఉండేది కాదు. శ్వేతాశ్వతర ఉపనిషత్తుకి కూడా ఆయన భాష్యం రాశారని కొందరు అంటారు, కాదని కొందరు అంటారు. సో అది కాకపోతే 10, అయితే 11. వీటిపైనే ఆయన మొట్టమొదటి భాష్య, 108 ఉపనిషత్తుల్లో స్వామివారు చెప్పింది ఏంటంటే ఇవి చదువుకుంటే చాలు, మిగతా సమస్త ఉపనిషత్తు వాంగ్మయంలో ఏవేవైతే ఉన్నాయో అన్ని పాయింట్లు వీటిల్లో కవర్ అయిపోయి ప్రతి మంత్రాన్ని ఆయన అర్థం చేసుకుని దాని తాలూకు లక్ష్యం ఏంటి, అంత సులభం కాదండి. ఉపనిషత్తులు అర్థం చేసుకుంటేనే మనమే కన్ఫ్యూజ్ అవ్వం, ఏంటి స్వామీజీ ఒక మంత్రంలో కర్మని శ్లాఘించాడు ఆయన, కర్మను ఆచరించకపోతే అంధుడితో సమానం అన్నాడు, దాని పక్క మంత్రంలోని కర్మను ఎవరు ఆచరిస్తాడో వాడే అంధుడు అన్నాడు, ఇది ఏ విధంగా జరుగుతుంది. కొన్ని ఉపనిషత్తుల్లో ఈ రోజుల్లో లేవు ఆ పద్ధతులు, కొన్ని ప్రత్యేకమైన విద్యా విధానాలు ఉంటాయి. ఈశావాస్య ఉపనిషత్తులో మనం చూస్తాం సంవిధా విద్య, అసంవిధా విద్య అని. ఇవన్నీ తెలియాలి అంటే సమస్త వేద సంస్కృతి పైన ఆయనకు పూర్తి కమాండ్ ఉండాలి, ఒకటి.
రెండు ఉపనిషత్తులు ఏ విషయాన్ని చెప్తున్నాయో ఆ విషయం ఆయన అనుభవంలో ఉంది. నేను ఏదో కూర్చొని రాసిస్తానంటే కుదరదు, ఆ విషయం ఆయన అనుభవంలో ఉంది. ఒక మహాత్ముడు ఈ మధ్యలో ఎప్పుడో నాకు ఫోన్ చేశారు, స్వామీజీ స్వామీజీ నేను విష్ణు సహస్రనామం మీద కామెంటరీ రాయాలనుకుంటున్నానండి అన్నారు. నేను అన్నాను మంచిదే అండి, కానీ దేన్ని బేస్ చేసుకొని మీరు రాయాలనుకుంటున్నారు అంటే ఆయన అన్నారు దేన్ని బేస్ చేసుకోవడం ఏంటి స్వామీజీ, మనకు అర్థమవుతుందిగా, అర్థమైంది రాయటమే అన్నాడు. నేను అన్నాను అది అలాగ కాదండి, ఈ విష్ణు సహస్రం మీద మాట్లాడాలన్నా మన గురువు ఏం దీని గురించి చెప్పారో దాని ఆధారంగానే చెప్పాలి తప్పించి నా పుర్రికి తోచింది నేను చెప్పేస్తానంటే కుదరదు. అవునా స్వామి, ఎవరండి మన గురువు చెప్పారండి అంటే నేను చెప్పాను అయ్యో భగవత్పాదుల యొక్క మొదటి కృతే దీనిపైన అండి, అది చదవండి, అప్పుడు మనకి అర్థం అవుతుంది ఓహో ఈ మంత్రానికి అర్థం ఇదా, ఈ మంత్రానికి దారి ఇదా, ఈ మంత్రం ఈ రకంగా వెళ్ళాలి, అటు తర్వాత మనం ప్రయత్నం చేయటంలో తప్పు లేదు అన్నారు. కాబట్టి ఆయన ఏదో మనం రాసినట్టు మన కంటితో చూడలేం శంకరాచార్య యొక్క భాష్యాన్ని. అందుకే శంకరాచార్య భాష్యం రాశారు కదండి, ఆ భాష్యాన్ని అర్థం చేసుకునే దానిని పేరు టీకా అంటారు. ఇది ఒక వరస చదువులో మొదటి దాని పేరు మంత్రం, ఆ మంత్రం పైన రాసిన దాని పేరు భాష్యం, ఈ భాష్యం అర్థం చేయటానికి రాసిన దాని పేరు టీకా, ఈ టీకా కూడా అర్థం అవ్వటానికి చెప్పే దాని పేరు టిప్పణి. మంత్రం చదవాలండి అంటే ఈ నాలుగు ద్వారాలు తీసుకొని మంత్రాన్ని చూడాలి, అది మెయిన్ గా మనకు టీచ్ చేసే విధానం. ఇవన్నీ ఎక్కడున్నాయి స్వామి అండి అంటే మళ్ళా నేను గోరఖపూర్ ప్రెస్ వాళ్ళని చెప్తాను. ఈ నాలుగింటిని వాళ్ళు చూడండి ఎంత కృషి చేశారు, పుస్తకంగా మనం చెప్పుకునేటప్పుడు గోరఖపూర్ ప్రెస్ ఉపనిషత్ భాష్యం శంకరాచార్య మీరు చూస్తే మంత్రం, మంత్రానికి భగవత్పాదులు ఇచ్చిన భాష్యం, భాష్యానికి సురేశ్వరాచార్య ఇత్యాదులు ఇచ్చిన టీకా, దానిపైన తరువాత ఆచార్యులు ఇచ్చిన టిప్పణి, నాలుగింటిని కూడా వాళ్ళు క్రోడీకరించి మనకు ప్రజెంట్ చే, ఇది యాక్చువల్ గా వారిని అర్థం చేసుకునే పద్ధతి. ఏమండి 2000 సంవత్సరాల తర్వాత కూడా వారి జ్ఞానాన్ని ఎవరు శంకించటం లే, ఎందుకండి అంటే అంత క్లారిటీ ఉపనిషత్తుల పైన రాశారు. తరువాత ప్రస్థాన త్రయంలో రెండో ముఖ్యమైన గ్రంథం భగవద్గీత. స్వామీజీ ఉపనిషత్తుకి ఇచ్చినంత ప్రాధాన్యత భగవద్గీతకి ఎందుకు ఇస్తాం స్వామి? ఎందుకంటే భగవద్గీత సాక్షాత్తు నారాయణుడి యొక్క వాణి, ఈజ్ నాట్ ఎ ఆర్డినరీ టీచర్, సాక్షాత్తు భగవంతుడు చెప్పిన గీత. ఉపనిషత్తులు చెప్పినది అనాది పురుషుడు ఎవరో, భగవద్గీతని అవతార కార్యంలో స్వామి క్లియర్ చేశారు. రెండోదండి భగవద్గీతలో ఉన్నంత క్లారిటీ ముఖ్యంగా జ్ఞాన విషయానికి సంబంధించి ఇంకా ఎక్కడా ఉండదు. అందుకే మనం అంటాం కృష్ణం వందే జగద్గురు, మీ కృష్ణుడు ఎవరయ్యా అంటే జగద్గురువు అని మనం చెబుతాం. భగవద్గీతకి తరువాత భాష్యాన్ని ఆయన ప్రారంభిస్తారు, భగవద్గీతకి ఇంట్రొడక్షన్ రాస్తారు, అసలు గీతలో ఏముంది దీని సారాంశం ఏంటి. తర్వాత 1వ అధ్యాయానికి శంకరాచార్య భాష్యం ఏమీ ఉండదు. 2వ అధ్యాయంలో శ్రీ భగవాను వాచ 11వ శ్లోకం నుంచి, అంటే అక్కడ నుంచి శ్రీకృష్ణ పరమాత్మ టీచింగ్ స్టార్ట్ అయింది కదండి, అక్కడ నుంచి శంకరాచార్య కామెంటరీ రాయటం ప్రారంభిస్తారు. అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఫస్ట్ టీచింగ్ గీతలో స్వామి వారిది. అర్జున పండితుడైన వాడు ఈ విషయం గురించి శోకించడయ్యా అని స్వామి స్టార్ట్ చేస్తాడు లెక్చర్. సో భగవత్పాదులు ఆ మంత్రం ఆ శ్లోకం నుంచి భాష్యాన్ని రాస్తారు.
అసలు శ్రీకృష్ణ పరమాత్మ మనస్సులో ఏముందో శంకర భగవత్పాదుల యొక్క భాష్యాన్ని చూస్తే అర్థమవుతుంది. ఒక్కొక్క దగ్గర మనమే కన్ఫ్యూజ్ అవుతాం, ఓహో దీని విషయం ఇదా, దీని పరమార్థం ఇదా. స్వామి చెప్పాలి, అర్జునుడికి ఎందుకు ఆ డౌట్ వచ్చిందో మనకు తెలియదు. స్వామి కనెక్ట్ చేస్తాడు, ఈ బోధ జరిగింది కాబట్టి, ఈ సంశయం రావటానికి ఆస్కారం ఉంది కాబట్టి అర్జునుడి ప్రశ్న. కొన్నిసార్లు అర్జునుడి ప్రశ్నకి నారాయణుడు డైరెక్ట్గా సమాధానం ఇవ్వటం, ఎందుకు ఇవ్వలేదో స్వామి చెప్తాడు, ఎక్కడ దాన్ని ఇచ్చాడో స్వామి వారు చెప్తారు. అందుకే భగవద్గీతని భాష్య సహితంగా తెలిస్తేనే సంపూర్ణం అవుతుంది. గీతకి కూడా ఆయన కంప్లీట్గా భాష్యాన్ని, ఇది సాధారణమైన విషయం కాదండి. అంటే ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది, చూస్తున్నారేమో మీలో కూడా చాలామంది. ఒక శ్లోకాన్ని ప్రజెంట్ చేసినప్పుడు ప్రతిపక్షవాదము అని తీసుకొస్తారు శంకరాచార్య, ఆయనే తీసుకొస్తారు. ప్రతిపక్షవాదము అంటే దీనిని మేము ఒప్పుకోము అనేవాళ్ళు. అవి ఆరు రకాలైన సిద్ధాంతాలు ఉంటాయి, బౌద్ధ సిద్ధాంతమని, నైయాయిక సిద్ధాంతమని, చార్వాక సిద్ధాంతమని, పూర్వమీమాంసలు. పూర్వమీమాంసలు అంటే కర్మకాండీలు. వీళ్ళందరూ కూడా ఇది ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే ఈ ప్రతిపక్షాన్ని అంతటికీ కూడా సిద్ధాంత పక్షంగా శంకరాచార్య సమాధానం చెప్తాడు. ఇది కదా మీ డౌటు, అది తప్పు. ఇది కదా మీరు అనుకుంటున్నారు, కానీ ఇది దానికి సబ్స్టిట్యూట్. అంటే దీని పరమార్థం ఏంటి స్వామి అంటే, ఆ శ్లోకం పైన జీవితంలో మనకి రాబోయే డౌట్లన్నీ కూడా శంకర భగవత్పాదులు ఆన్సర్ చేసేసారు. అంతకు మించి డౌట్ చేసే ఛాన్స్ ఉండదు. క్లారిటీ అంటే అది, సంశయ రాహిత్యాన్ని కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జ్ఞాన విషయంలో మరలా డౌట్ సంశయం రాకూడదు. భగవత్పాదులు అంత క్లియర్గా రాస్తారు, అది ఏ శ్లోకానికి ఇది అవసరమైతే ఆ శ్లోకానికి కల్పిస్తారు. కొన్ని శ్లోకాలకు అవసరం ఉండదు, అక్కడ వెంట వెంటనే పరిగెత్తెళ్ళిపోతారు స్వామి. కొన్ని శ్లోకాలను నిలబెడతారు. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని వదిలేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జున, మీరందరూ అనుభవిస్తున్నది క్షేత్రం, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అంటాడు పరమాత్మ. దీన్ని అంతటినీ తెలుసుకుంటున్న క్షేత్రజ్ఞుడు ఎవరున్నారో అది నేను అని నువ్వు తెలుసుకో అంట. జనరల్గా మనకు డౌట్ ఏమొస్తుందండి అంటే, దీన్ని అంతటినీ తెలుసుకుంటున్నది నేను కదా క్షేత్రజ్ఞుడిని, ఎందుకంటే స్వామి ఇది నా బిజినెస్. స్వామీజీ, ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా తెలుసుకుంటున్నది నేను. కానీ పరమాత్మ ఏమన్నాడు, ఆ నేను అన్న దగ్గర మనల్ని బయటపడేసి ఆయన కూర్చున్నాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని శంకర భగవత్పాదులు రాసిన అత్యంత ఏమంటారు లెందీ కామెంటరీ ఆ ఒక్క పాయింట్కి. అంటే అంత క్లియర్గా మనకి అర్థం అవ్వాలి. సమస్త భూతాశయుడు భగవంతుడు అంటారు కదా, హౌ నాలో దేవుడు ఉన్నాడు, వారిలో దేవుడు ఉన్నారు, వీరిలో దేవుడు అంటారు కదా, అది ఎలాగ అవుతుంది, అది ఎలాగ సాధ్యపడుతుంది? సో ఈ రకంగా భగవద్గీత పైన ఆయన భాష్యాన్ని పూర్తి చేస్తారు. ఇంకా మిగిలినది మూడవది. ఆయన అనుకుంటారు శంకరాచార్య, నేను ప్రస్థానత్రయంలో మూల కేంద్రం, అద్వైత సిద్ధాంతాన్ని విరివిగా ప్రతిపాదించినటువంటి వ్యాస రచితమైన బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయాలి అని. అసలు యాక్చువల్గా ఈ రెండింటికన్నా పెద్ద ప్రాజెక్ట్ బ్రహ్మసూత్రాలే. ఏమి స్వామి, సూత్రాలే 551, రెండు సూత్రం తాలూక పరిమాణం ఎంత ఉంటుందో తెలుసా అండి, 2 లేదా 3 పదాలు. ఉదాహరణకి అధాతో బ్రహ్మ జిజ్ఞాస, ఒకటే సూత్రం, చిన్న చిన్న మాటలే ఉంటాయి. ఇప్పటికీ చెప్తారు శంకర భగవత్ పాదులు బ్రహ్మసూత్రానికి రాసిన ఇంట్రడక్షన్ ఏమంటారండి అంటే అధ్యాస భాష్యము అంటారు. శంకర భగవత్ పాదులు బ్రహ్మసూత్రానికి రాసిన కామెంటరీ పేరు అధ్యాస భాష్యం, ఇంట్రడక్షన్. ఈ అధ్యాస భాష్యం అంట
ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కూడా ఈ రకమైన పేపర్ ని ప్రజెంట్ చేయలేదు జనరల్ గా మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు పేపర్ ప్రెజెంటేషన్ అంటారు యూనివర్సిటీస్ లో దాన్ని అద్భుతంగా రాయాలి మనం ఏంటో మనం చేసే పేపర్ ప్రెజెంటేషన్ డిపెండ్ అయి ఉంటది చదువరులు విద్వాంసులు వీళ్ళందరూ ఏం చెప్తారో తెలుసాండి అధ్యాస భాష్యాన్ని శంకరాచార్య ప్రజెంట్ చేసినంత అందంగా ప్రపంచంలో ఎవరూ కూడా ఏ టాపిక్ మీద అటువంటి పేపర్ ని ప్రజెంట్ చేయలేదు అంటారు అటు తర్వాత ఒక్కొక్క సూత్రాన్ని దీనికి కూడా ఈ నాలుగే అండి సూత్రము భాష్యము టీకా టిప్పని ఈ నాలుగు గేట్లు ఓపెన్ చేసి సూత్రాన్ని అర్థం చేసుకో ఎంత అమోఘమైన వివరణ తెలుసా అండి జ్ఞాన రుచి కలుగుతాదండి పాయసాన్నాలు బబ్బట్లు ఇవి కాదు రుచి విద్యా రుచి కలుగుతుంది ఆహా ఎంత బాగుంది స్వామి విద్య అంటే ఇంత మకరందమా ఆ ప్రీతి ఆ రుచిని పుట్టిస్తాయి వారి వారి యొక్క సాహిత్యాన్ని వాంగ్మయాన్ని మనం చదివితే అంత బాగుంటుంది అత్యంత రుచికరంగా ఉంటది అంత బాగుంటది బ్రహ్మసూత్ర భాష్యం మహాత్ములు చెప్తారండి ఆహా సాష్ ప్రతిరోజు వాళ్ళకి దండం పెట్టాలి ఏమి అమోఘమైన మేధ ఇందులో విద్య మీద ప్రీతి కల్పించటం అంత ఈజీ కాదండి ఆహా దీని మీద అందరూ కల్పిస్తారు గురువుకున్నటువంటి ఆ మేధో శక్తి అంత బలంగా ఉండాలి వీటన్నింటి యొక్క బ్రహ్మ అన్వేషణం అంటే ఏందో చూపిస్తారు ఆయన బ్రహ్మసూత్రాలు అయితే ఈ బ్రహ్మసూత్ర రచనకి పూర్వం చిన్న కథ జరిగింది కథ కాదు యథార్థంగా జరిగినదే ఏంటి స్వామి అది అంటే శంకరాచార్యకి ఈ సంకల్పం వచ్చిందండి బ్రహ్మసూత్రాలకి నేను కామెంటరీ రాయాలి అని ఆయన కుటీరంలో ఆయన ఉన్నప్పుడు రాత్రిపూట ఒక సాధువు ఆయన ఆశ్రమానికి వస్తాడు ఆయన కుటీరానికి శంకరాచార్య కుటీరానికి ఆ సాధువు వచ్చి అబ్బాయి ఏం చేస్తున్నారండి మీరు అంటారు అంటే ఈయన ఎప్పుడు చదివే బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం రాయాలి అని రఫ్ గా ఏవో కొంత ప్లాన్ చేస్తున్నాను బాబు అనుకుంటాడు అవునా ఏది ఏమి రాసావో నాకు ఒకసారి చూపించు అంటాడు ఇదిగోండి ఈ ఈ గ్రంథ ఈ పేపర్ల మీద రాశాను అని ఆ సాధువుకి ఇస్తారు శంకరాచార్య ఇచ్చిన తర్వాత ఆయన అంటారు ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక గంట సేపు మీరు బయటకు వెళ్తారా అని అడుగుతారు శంకరాచార్య అయ్యో ఎంత మాట సరే వెళ్తానండి అని ఆ పుస్తకాలన్నీ ఆయనకు అప్పచెప్పేసి ఈయన బయటకు వెళ్తారు తిరిగి వచ్చి చూసేసరికి ఈ సాధువు ఏమి అక్కడ కనిపించారు కానీ ఈయన రాసిన ఈ రఫ్ నోట్స్ కింద ఒక సిగ్నేచర్ రాస్తారు ఏంటి ఆ సిగ్నేచర్ అండి అంటే వెరిఫైడ్ ఇట్ ఈజ్ ఓకే సో ఐఎమ్ గివింగ్ పర్మిషన్ టు రైట్ ద కామెంటరీ ఆన్ బ్రహ్మసూత్ర నేను పర్మిషన్ ఇస్తున్నాను యూ కెన్ రైట్ కిందన సంతకం ఎవరండి అంటే బాధరాయన అని సంతకం బాధరాయనుడు అంటే వచ్చిన వారు ఎవరండి అంటే వేదవ్యాసులే ఎందుకంటే బ్రహ్మసూత్రాల యొక్క ఒరిజినల్ కృతి ఎవరిదండి అంటే వేదవ్యాసు సో దానిపైన కామెంటరీ రాయాలండి అంటే స్వయంగా ఆయన వచ్చి చెక్ చేసుకున్నాడు వీడు ఏంటి రాసిస్తున్నాడు అని చెక్ చేసుకుని ఈయన థాట్ ఫ్లో అంత కరెక్ట్ అని తెలిసిన తరువాత ఆయన పర్మిషన్ ఇచ్చాడు నౌ యూ కెన్ ప్రొసీడ్ అదండి గీత మీద భగవత్పాదులు భాష్యం రాస్తే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి చూస్తాడు వాట్ హీఈస్ రైటింగ్ ఎందుకంటే ఇవి చిరంజీవులు ఏదో మనం రాసామంటే 10 రోజులు చదువుతారు అక్కడ పడేస్తారు శాశ్వతంగా ఈ తరాలనన్నింటినీ ఏలవలసిన చక్రవర్తులు ఇవే ఈ రకంగా ఈ మూడింటి పైన ఆయన భాష్యాన్ని రాస్తారు శృతి స్మృతి సమస్త వాంగ్మయానికి ఆధారమైన ఉపనిషత్తులు భగవంతుడు వాణి కాబట్టి భగవద్గీత సాక్షాత్తు భగవంతుడు యొక్క గురుమూర్తి అంటే ఒక గురువుగా భగవంతుడు ఎవరు వచ్చారండి అంటే వ్యాసుడు పెద్దవాళ్ళు చెప్తారు వ్యాసోచిష్టం సమస్త భారత అంటారు
ఈ భారతంలో వ్యాసుడికి తెలియనిది అంటూ ఏది ఉండదు. ఇప్పటికీ కూడా వారు ఉన్నారనే నమ్ముతారు. మనం కొలుస్తున్న బదరి ఉంది కదండి, క్షమించాలండి ఇంటర్నెట్. నేను అద్వైత విద్యార్థిని అని చెప్పుకునే వాళ్ళందరినీ కూడా డెఫినెట్ గా చదవవలసిన వాంగ్మయం ఈ ప్రస్థానత్రయం. యాక్చువల్ గా ఇవి చదవటానికే మనం గురువుని ఆశ్రయించాలి. నేను చెబితే అతిశయోక్తి కాదు, కానీ స్వామీజీ మాకంత అవకాశం లేదు స్వామి, మేము అంత ఏమీ కాదు, నేను చెబితే అతిశయోక్తి కాదు అంటున్నాను. అందుకే ఎప్పటికీ కూడా చిన్మయా మిషన్లో చాలా మంది స్వాములు వారి వారి ఆశ్రమాల్లో అంటే వారి వారి సెంటర్లలో ఒక గ్రూప్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఎవ్రీ డే టీచింగ్, ఎవ్రీ డే మార్నింగ్ 7:00 to 8:00. ఏంటి స్వామిజీ టీచింగ్ అంటే ప్రస్థానత్రయమే. ఇది టీచ్ చేయటానికి వాళ్ళకి కొన్ని ఇయర్స్ పడతాయి, కొన్ని సంవత్సరాలు ఎవ్రీడే మార్నింగ్ టీచ్ చేయాలి. అయితే ముందు గ్రూప్ను ఎందుకు క్రియేట్ చేశారు స్వామి అంటే, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎప్పుడూ మేము మానకుండా సిన్సియర్గా చదువుతామనే వాళ్ళే ఆ గ్రూప్. ఆ అవకాశం కల్పిస్తున్నారు. చాలా సెంటర్లో చాలా మంది స్వాములు ఇప్పటికి చేస్తున్నారు. ఇంతకుముందు సాక్షాత్తు గురూజీ చేశారు శానోజే సెంటర్. ఆయన ఫస్ట్ అమెరికాలో పోస్ట్ అండ్ సెంటర్ శానోజే ఉంటే, శానోజేలో హీ స్టార్టెడ్ దిస్ ట్రెడిషన్ టీచ్ ప్రస్థానత్రయం టు అవర్ సెంటర్ డివోటీస్ ఆల్సో. ఇఫ్ దే ఇంట్రెస్టెడ్ 15-20 గ్రూప్, వీళ్ళు ఇంకా సిన్సియర్గా చదవటమే. ముందే మనం కమిట్ అవ్వాలి, స్వామీజీ ఐఎమ్ రెడీ టు లెర్న్. సంస్కృతం కొంచెం నేర్పించి, డెఫినెట్గా కొంచెం సంస్కృత జ్ఞానం అవసరం. సంస్కృతాన్ని కొంచెం నేర్పించి స్లోగా బండిని అందులో దించితే అక్కడి నుంచి ఆ రుచి వస్తుంది. అది అర్థం అవ్వాలి, చదివే విధానం, వాటిని తెలుసుకునే పద్ధతి. కాబట్టి వాటిని మనం నేర్చుకోవటానికి, ఎప్పుడైనా సరే నేర్చుకోవటానికే సంసిద్ధతని ప్రదర్శి. నాకేం రాదు స్వామి, తోటకాచార్య కూడా అలాగే అనేవాడట, సాక్షాత్తు శంకరాచార్యతో నాకేమి రావట్లేదు స్వామీజీ, ఐఎమ్ నాట్ దట్ ఇంటెలిజెంట్ లైక్ సురేశ్వరాచార్యజీ వీళ్ళంతా. వాళ్ళు ఎప్పుడు కూడా ధనాధని చదివేసేవాళ్ళు, ఈయనకేమి అర్థమయ్యేది కాదు. కానీ భగవత్పాదులు యూ మస్ట్ బీ ఇన్ క్లాస్ అనేవాడు, నువ్వు క్లాసులో ఉండి తీరాల, స్లోగా అది వచ్చేస్తుంది. సో ఈ రకంగా వారు చేసిన ఉపకారం. ఈ దీని తరువాత సైమల్టేనియస్ గా శంకర భగవత్పాదులు ఈ ప్రస్థాన త్రయాన్ని అర్థం చేసుకోవాలి అంటే ప్రకరణ గ్రంథాల యొక్క ఆవశ్యకత అవసరం. వీటిని ఇంట్రడక్టరీ బుక్స్ అంటారు. అంటే ముందు ముందు చెప్పబోయే వాటిల్లో విషయం ఏముందో కొంత క్లారిటీ ఇస్తాయి. అటువంటి పుస్తకాలు ఎన్నున్నాయండి, అవే అసలు అద్వైతానికి మనకి
ప్రధానమైన ఆలంబన, తత్వబోధ, ఆత్మబోధ, వాక్యవృత్తి, అపరోక్ష అనుభూతి, వివేక చూడమని, ఇటువంటివి అనేక గ్రంథాలను స్వయంగా వారు రచించారు. మనకు ఒక క్లారిటీ వచ్చిన తరువాత వీరిని ప్రస్థానత్రయ వాంగ్మయంలోనికి నడిపించాలి అని. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఆయన ఫినిష్ చేసింది 13 ఏళ్ల వయసులో. శంకర భగవత్పాదులకు 13 వచ్చేసరికి ఈ పని అంతా అయిపోయి, ఈ మహత్ సృష్టి అంతా చేసేసాడా స్వామి అంటూ హీ డిడ్ ఇట్. అది మేధో సంపత్తి అంటూ అలా నిలుచొని ఆయన ఒక పుస్తకాన్ని చెప్పేస్తారు. నిలబడి ఒక్క తప్పు ఉండదు, చరిత్రలో ఎప్పుడూ దాంట్లో దోషాన్ని చూడలేరు, అది పాండిత్యం అంట. అలా నిలబడి చెప్పగలడు, అపార మేధావి. అందుకే తేజోమయానంద్ గారు అంటారు, శంకరాచార్య ఎవరండి అంటే ఆ నా డెఫినేషన్ ఏంటండి అంటే నా భూత నా భవిష్యతి అంటారు. అటువంటి వారు సృష్టిలో పుట్టలేదు, ఇంకెవరు పుట్టరు. ఆయనే ఆయన సింగిల్ పీస్. తదనంతరం వస్తువు రెడీ అయిందండి, ఇప్పుడు దాన్ని అందరికీ పంచాలి. దాని పేరే మిషనరీ అంటారు. నిజానికి ఆ మహాత్ముడు ప్రసాదించిన పద్ధతే ఈరోజు మనం చెప్పుకుంటున్న ఈ మిషనరీ విధానం. మనం చిన్మయ మిషన్ అంటాం, రామకృష్ణ మిషన్ అంటాం, ఇంకేవో ఇంకేవో చెప్పుకుంటాం. వీళ్ళందరికీ కూడా మొదటి బీజం వేసింది ఎవరు స్వామి అండి అంటే శంకరా మిషన్ అంటారు గురుదేవ్. ఎంత అద్భుతంగా ఆలోచించాడంటే ఆయన, దేశం నలుమూలలా కూడా భగవత్ వాణి వినపడాలి, ఈ జ్ఞాన బోధ జరగాలి దేశం నలుమూలల. అందుకు ఆయన ఏం చేశారు మనకు తెలిసిందే, భారతదేశానికి 4 భాగాలలో 4 మఠాలను స్థాపించారు. 4 మఠాలకి ఆయన ప్రధానమైన 4 శిష్యులని గురువులుగా, ఫస్ట్ టీచర్స్గా అపాయింట్ చేసి, నవ్ యు కంటిన్యూ దట్ లెగసీ, ఆ గురు పరంపరని మీరు కంటిన్యూ చెయ్యండి అని. ఈ రోజుకి కూడా అక్కడ గురువు కూర్చున్నారు కదండి, శృంగేరి, పూరి, ద్వారక, బదిరి. 4 ఇంటిని చూడండి, 4 మూలల్లో పెట్టాడండి. దక్షిణ దేశంలో 1, ఉత్తర దేశంలో 1, తూర్పు దేశంలో 1, పడమర దేశంలో. ఈ 4 ఇంటికి కూడా 4 శిష్యులు. మీరు మళ్ళా ఆ జనరేషన్ తయారు చేయండి ఒక శిష్యుడిని. నేను ఎలాగైతే మీకు దీపం పెట్టానో మీరు నెక్స్ట్ జనరేషన్. అది అలా పాస్ అవుతూ పాస్ అవుతూ 2000 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఆ దీపం ఆరలేదు అంటే దాని పేరే మిషనరీ. ఎక్కడా బ్రేక్ అవ్వలేదు. ఆయన ఎంత తపఫలాన్ని ప్రతిక్షేపించాడో చూడండి. ఇప్పటికీ కూడా ఆయనని స్మరిస్తున్నామండి అంటే ప్రతి మఠానికి కూడా కొన్ని శాఖలుగా ఆయన దేశాన్ని అంతటిని డివైడ్ చేసి అప్పచెప్పారు. వీటినే మండలాధీశులని, ప్రతి మండలాధీశులని అంటారు. ప్రతి దానికి ఒక్కొక్క సన్యాస ఆశ్రమం, 12 రకాలైన సన్యాస విధానాలను రూపొందించాడు. వీరి ఒకరు తీర్థాలని, ఒకరు గిరి అని, ఒకరు ఆనంద అని. చిన్మయ మిషన్ అనే వాళ్ళు ఆనంద సాంప్రదాయానికి చెందిన వాళ్ళు. అందుకే మనల్ని చిన్మయానంద, తేజోమయానంద ఇత్యాదులుగా కీర్తిస్తా. అంటే శృంగేరి శాఖకి శివానంద మహారాజ్ చెందేవారు అన్నమాట. శృంగేరి శాఖకు చెందిన శివానంద మహారాజ్ దీక్ష ఇచ్చారు కాబట్టి ఆ లింక్కి. కాబట్టి దేశంలో ఎవరు సన్యాసం తీసుకున్నా ఈ సన్యాసానికి బీజం ఎవరేశారండి అంటే భగవత్పాదుడే. ఎవరైనా తీసుకోవచ్చుగా, ఏ పద్ధతిలో తీసుకున్నా బీజస్వరూపుడు మాత్రం ఈయన. మీరు చేయవలసింది ఏంటండి అంటే స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. ఈ సమస్త వాంగ్మయాన్ని మీరు ఔపాసన చేయండి. ఈ వాంగ్మయం అందరి హృదయాల్లో ఇది జ్యోతి వెలగాలి. దీని గొప్పతనం తెలిస్తేనే దానిని ఎప్రిషియేట్ చేయటం ప్రారంభిస్తారు. ఏమండి, విద్య ద్వారా బ్రహ్మని చేరే విధానం ఒక్క భగవత్పాదుడికే తెలుసు.
పరపాటుగా మనం ఏమనుకుంటామో తెలుసా అండి, ధ్యానంలో బ్రహ్మ దర్శనం అవుతుంది అనుకుంటాం. సమస్తాన్ని క్రోడీకరించి ఒక బిందువు దగ్గర పెట్టి బ్రహ్మను చింతిస్తే బ్రహ్మ రివీల్ అవుతాడు అనుకుంటాం కదా, అది జ్ఞాన మార్గమే కాదు, అది యోగ మార్గం ఇత్యాది. జ్ఞాన మార్గం ఏంటో తెలుసా అండి, విద్యని చదువుతూ అది ఇక్కడ ఓపెన్ అవుతూ ఇక్కడ క్లారిటీ సంపాదిస్తేనే బ్రహ్మస్థాపన జరుగుతుంది. బ్రహ్మస్థాపన జరగవలసింది బుద్ధిలో. ఆ మార్గాన్ని వేసినదే భగవత్పాదం. దీని పేరే జ్ఞాన మార్గం, దీని పేరే విద్యా మార్గము అంటాం. నిజానికి మెడిటేషన్లో బ్రహ్మను చూడాలనుకుంటే ఉపనిషత్తులు గీత పుస్తకాలు చదవలసిన అవసరం ఏముంది, ఆ మంత్రాలను చదవలసిన అవసరం ఏముంది, సాహిత్యం యొక్క రోల్ ఎక్కడ ఉంటుంది? జ్ఞాన మార్గం అంటే విద్య. శ్రవణ మననాల ద్వారా, శ్రవణం ద్వారానే జరగాలి, మంత్రం చెబుతున్నప్పుడే జ్ఞాన నిలకడ రావాలి. విద్య ద్వారానే బ్రహ్మని చూడాలి మంత్రంలో. మహాత్ములు ఋషి ఏం చెప్పాడు, ప్రతి దేవాలయాన్ని కాలినడక, శంకర భగవత్పాదులు 2 సార్లు సమస్త భారతావనిని చుట్టి మిషనరీ ఎలా పనిచేయాలో ఆయన చూపించాడు. ఇప్పటికి కూడా మన దేవాలయాల్లో ఉన్న సమస్త సాంప్రదాయాన్ని రూపొందించినది భగవత్పాదులే కదండి. పంచాగమ విధానము అంటాం మనం, అంటే పూజ చేసే పద్ధతి ఇప్పుడు చేస్తున్నాం కదండి, ఈ పద్ధతిని రచించి మనకు చూపించింది శంకరాచార్య. అంటే జాగ్రత్తగా చూడండి, 1 సాహిత్యం వాంగ్మయం, 2 ఆచారం. ఇప్పుడు హిందూ ధర్మం ఫాలో అవుతున్న ఆచారం, ఆచారం అంటే బిహేవియర్, నడవడిక, దీనిని రూపొందించినది కూడా ఆ మహాత్ముడు. ఏ దేవుడికి ఏ మంత్రం, ఏ దేవుడికి ఏ ఉపచారం చెయ్యాలి, దేని తరువాత ఏది రావాలి, వీటి అన్నింటినీ ప్రతిపాదించినది ఆయన. ఎన్నో జీర్ణ మందిరాలను ఉద్ధరించాడు. ఉదాహరణకి ప్రసిద్ధమైన బదరీ క్షేత్రమే, శంకర భగవత్పాదుల రోజుల్లో ఇప్పుడు మనం కొలుస్తున్న బద్రీనాథుడు గంగలో పడేశారు అంతకు ముందు, దేవాలయాల పైన దాడులు జరిగిన రోజుల్లో ఆయన దర్శించాడు, స్వామి కిందన ఉన్నాడు. సమస్త దేవాలయ సాంప్రదాయాన్ని ఆయన పునరుత్థానం చేశారు. ఈ రకంగా నడుచుకోవాలి. కేంద్రాలు దేవాలయాలు, ధర్మానికి ధర్మమూర్తి మీరు ఎక్కడ కావాలండి అంటే మనం గుడికెళ్ళి చూడాలి. 3వది కర్మ. కర్మ అంటే ఆయన చేసే కర్మ విధానం అందరి ఆచార్యులకి ఆదర్శం. ఏంటి స్వామీజీ, ఒక ఆచార్యుడి యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటి స్వామీజీ ఏంటి అంటే, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నప్రమతితవ్యం, ఈ జ్ఞానాన్ని నువ్వు సంపాదించు, 10 మందికి అందించు. మిషనరీ యొక్క ప్రధానమైన డ్యూటీ ఇది. అందరు మహాత్ములు ఫాలో అయ్యారండి. ఇప్పుడు మనం కీర్తిస్తున్న వివేకానందులు, గురుదేవులు, ఇంకెంతమంది మహాత్ములు, వీళ్ళందరూ చేసిన గొప్ప ఉపకారం ఏంటి స్వామీజీ అండి అంటే, శంకర భగవత్పాదుల్ని ఐడియల్గా, ఆదర్శ పురుషుడిగా తీసుకున్నారు. మాకు లభించిన జ్ఞానం అందరికీ చేరాలి, ఆ జ్యోతి ప్రతి ఇంటిలోనూ వెలగాలి. అందుకే గురుదేవులు కూడా అంటారు, ఈవెన్ బాలవిహార్ అయినా స్టార్ట్ చేయండి, చిన్న పిల్లలు 10 మందిని చేరదీసైనా చెబుతూ చెబుతూ ఉంటే మనకు అది వృద్ధి జరుగుతుంది. చిన్న భగవద్గీత శ్లోకాలు చెప్పటం, చిన్న చాంటింగ్ చెప్పటం, రామాయణ భాగవతాల్లో కథలు చెప్పడం, వాళ్ళు ఎలాగో మిస్ అయిపోతున్నారు మన నెక్స్ట్ జనరేషన్. సో ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్డ్. మనం మన స్వామి దగ్గర ఏం తెలుసుకున్నామో అందులో కొంత విషయం మనం పక్క వాళ్ళకి చేర. మిషనరీ అంటే ఇది. రేయం బవళ్ళు కష్టపడిన కర్మయోగి, భగవంతుడిని నిత్యము సందర్శించే మహాభక్తుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రహ్మవృత్తి దగ్గర రాజీ పడని జ్ఞాని, అటువంటి జీవన్ముక్తులు శంకర భగవత్పాదులు. ఎన్ని స్థాపించారండి. అప్పటి వరకు మన హిందూ సంస్కృతిలో కర్మకాండ యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది. పూర్వమీమాంస అంటారు దీన్ని, అంటే యజ్ఞాలు, యాగాదులు, విపరీతమైన క్రతువులు, ప్రజల మత్తులో ఉన్నారు, జ్ఞానం మరుగున పడిపోయి
కానీ సమస్త కర్మ ఉపాసనల యొక్క పరాకాష్ట ఏంటి స్వామి అండి అంటే మనలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని దర్శించాలి. అవన్నీ ప్యూరిఫికేషన్స్, కానీ ప్రధానమైన వస్తువుని విడిచిపెట్టి బయట అందమైన వస్తువులు వెంబడి తిరగటం జీవిత లక్ష్యం కాదు. దాన్ని అంతటినీ సరిచేశారు. అనేక చరిత్రలు మనం చూసాం. ఒక మండాన్ మిశ్ర వారి గారు సురేశ్వరాచార్య బిగ్ కర్మిట్. కర్మిట్ అంటే దే డోంట్ బిలీవ్ దిస్ పాత్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళు ఒప్పుకునేవారు కాదు, స్వామి జీవుడు దేవుడు అవడం ఏంటండి, అసంభవం, ఎన్నో లోపాలతో ఎన్నో పరిమితులతో కూడుకున్నటువంటి ఈ చిన్న జీవుడు అఖండ బ్రహ్మాండానికి ఆధారమైన బ్రహ్మస్వరూపుడు ఎలా అవుతాడు అంటే స్వామి చెప్పాడు ఇలా. దీని అర్థం ఇది, మీరు తీసుకుంటున్న వేదానికి వ్యాఖ్యానం తప్పు. ఆ ఉపాసన కర్మ వాటి లిమిటేషన్స్ అవి ఉన్నాయి, కానీ పరమార్థం ఏంటండి అంటే తత్తత్వం అసి జీవ బ్రహ్మ ఏవ నా పరహ. బ్రహ్మ ఎక్కడున్నాడు, బ్రహ్మ ఎక్కడున్నాడండి అంటే ఈ మాట్లాడుతున్న జీవుడు, చూస్తున్న జీవుడు, ఈ జీవుడే బ్రహ్మ. మళ్ళా నువ్వు పైకి ఎక్కడో చూడకు, వైకుంఠమా కైలాసమా. జీవ బ్రహ్మైవ నా పర, ఇది బోధ సారాంశం. దీనిని ప్రసాదించిన భగవత్పాదుడు ఆయన స్మరించుకోవటం ఎంత విశేషం. యాక్చువల్గా ఎంతైనా చెప్పొచ్చు వారి గురించి, కానీ మన సమయం అయిపోయింది. రేపు భగవత్పాదుల యొక్క పుణ్య జయంతిని వారి అష్టోత్తర శతనామావళితో వారు పాదుకలకి, మన గురు పాదుకలకి పూజ చేస్తాం. రేపు 9 గంటలకి ఈ కార్యక్రమం ఉంటుంది, ఆన్లైన్లో పెడతాం, లైవ్లో మనస్ఫూర్తిగా స్నానం పానం అన్నీ చేసుకొని భక్తితో కూర్చోండి వీలైన వాళ్ళందరూ. లేదు స్వామి మీ మరొక టైంలో పూజ చేసుకుంటామంటే రేపు స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ శంకర భగవత్పాదులు ఇందులో వారి కృప ఉంటేనే ఈ జ్ఞానస్వరూపము అయిన భగవంతుడు మన గుండెలో ప్రకాశిస్తాడు. ఎక్కడ స్వామి దేవుడు, ఎక్కడ కాను నేను అంటాడు ఆయన. నేను కానిది ఎక్కడా అని ఆయన, మీరెక్కడా అని మనము, ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఆ గురు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.